సాయిరామ్. భగవాన్ యొక్క కృపతో వాళ్ళు మంచి మెజారిటీ తోటి అందరూ కూడాను గెలిచి మన ఊరికి చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలని సదుద్దేశంతో వారు మరి ఎన్నికల్లో పాల్గొని గెలుపుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడాను భగవంతుని ఆశిస్తూ అలాగే మన జైతల ప్రజల యొక్క అన్నదండలు ఉండి చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ మన జైత్యాన్ని చాలా బాగా డెవలప్ చేసి ఇంకా మున్సిపాలిటీకి సంబంధించిన ఎలాంటి వర్షంగా కూడాను అన్ని రకాలుగా వాళ్ళు సాధించుకొని మన జీతాల పురోభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మనసారా కోరుతూ ఆ సత్యసాయి భగవాన్ యొక్క దివ్యాశిస్సులు వాళ్ళపైన ఉండాలని చెప్పేసి ఆ భగవాన్ని కోరుతూ జయపుర భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పేరున, అలాగే నాతో పాటు ప్రేమ చేసిన మా కౌన్సిల్ సభ్యులందరికీ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, అలాగే జీతాల పట్టిన ప్రజలకు, అలాగే మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు, అలాగే ఆ బాబా ఆశీస్సులతో, అలాగే నా జగిత్యాల పట్టణ ప్రజల ఆశీస్సులతో, అలాగే మన పెద్దలందరి ఆశీస్సులతో, అలాగే మన జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారి సహకారంతో నాకు ఈ పదవి దక్కడం జరిగింది. అలాగే ఆ బాబా ఆశీస్సులు సదా నవేనంటే ఉండాలని, ఇంకా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మన జగిత్యాల అభివృద్ధి మంచి బాటలో సాగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు, అలాగే ఆ బాబా ఆశీస్సులు సదా నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులందరూ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. అలాగే వీరి సేవలు ఇలాగే ఎల్లవేళలా కొన సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు సభ్యులందరూ 100 మందికి, అలాగే పేషెంట్స్కి కాకుండా పేషెంట్స్తో వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడా భోజన సదుపాయాలు సమకూర్చడం జరుగుతుంది. అలాగే వీరి సేవలు సదా ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వీరందరి ప్రయత్నం కూడా చాలా అభినందనీయం. ఈరోజు వచ్చినటువంటి శ్రీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వారి యొక్క భర్త ప్రవీణ్ గారు, అలాగే మన కౌన్సిలర్లు అందరూ కూడాను, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భాగస్వామ్యము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, వాళ్ళందరూ కూడాను ఈ మన 3 ఇయర్స్
కార్యక్రమంలో వారు ఎన్నోసార్లు ఆర్థిక సహకారాన్ని అందజేశారు. భోగ ప్రవీణ్ గారు అయితే సంజయ్ గారి బర్త్డే సందర్భంగా కానివ్వండి, లేకపోతే మన కవితకు బర్త్డే సందర్భంగా కానివ్వండి, కేసీఆర్ బర్త్డే సందర్భంగా కానివ్వండి, వారి బర్త్డే కూడా వాళ్ళకు అభిమానులు కూడా చాలామంది దాదాపుగా ఆర్థిక సహకారం అందించి అన్నదాన కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. అలాగే మన కప్పుల శ్రీకాంత్ అన్న కానివ్వండి, గోలీ శ్రీ అన్న కానివ్వండి, మన అలాగే జగదీనమ్మ, అలాగే వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా ముందు ముందు అలాగే ఉండాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయేలా అన్ని విధాలుగా వాళ్ళు ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారి సహకారం మాకు అందించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాము. మేనేజ్మెంట్ అయింది మళ్ళీ ఎవరు మేనేజ్మెంట్ అయింది మళ్ళీ ఎవరు మేనేజ్మెంట్ అయింది.